ఇప్పుడు కొంతసేపు ముందు మాట్లాడిన అన్నీ కూడా నాకు ఎక్కువ వర్తిస్తాయి. ఇండస్ట్రీ నన్ను చాలా ప్రేమిస్తుంది, ఎస్పెషలీ మీడియా. నాకు తెలిసి నన్ను మీరెవరన్నా రాజశేఖర్ గారు, నేను, నా పిల్లలిద్దరూ షూటింగ్లో, లేకపోతే మా వర్క్ ఏదో తప్ప ఏదన్నా ఇష్యూస్ వస్తే నేను మాట్లాడడం తప్ప ఎవరికన్నా అన్యాయం చేసిందో, ఎవరికన్నా మోసం చేసిందో నాకు చూసారా? నాకు అర్థం కాదు. కానీ నా మీద వచ్చినన్ని న్యూస్లు ఇంకెవరి మీద రావు. రీసెంట్గా కోటేశ్వరరాజు గారు, హేమ గారు, గరుడ మేఘా సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్, సినిమాకి సంబంధించిన ప్రతి పైసా వాళ్ళు తీసుకున్నారు. అలాగే సినిమా ప్రొడక్షన్లో వాళ్ళు సగం ఖర్చు పెడితే సగం మా ఆస్తులు అమ్ముకొని మేము ఖర్చు పెట్టి మేము సినిమా కంప్లీట్ చేసాం రాజశేఖర్ గారి హీరో అవడంతో. సో ఆయన సడన్గా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మీడియా మీద కూర్చొని 26 కోట్లు జీవిత గారు మోసం చేశారంటే అది మొత్తం విరామం లేకుండా 3-4 రోజులు మీడియాలో ఆ న్యూస్ని క్యారీ చేశారు. సార్ అడిగితే ఏంటంటే వాళ్ళు అగ్రిమెంట్లు చూపించారు, అవి చూపించారు, చెక్ బౌన్సులు చూపించారు. ఒక సినిమా ప్రొడ్యూసర్లుగా చెక్ అనేది అదే మాకున్న ఆయుధం బేసికల్గా. అంటే సినిమా కంప్లీషన్ వరకు ఒక ల్యాబ్ ఉంటుంది, సరే సార్ మేము రిలీజ్ రోజే డబ్బులు ఇస్తాము, ఇదిగోండి ఈ చెక్ ఇట్లా ఇస్తాం, లేకపోతే ఒక ఫినాన్షియర్ ఉంటాడు, ఇదిగోండి ఇట్లా మా బ్లాంక్ చెక్ ఇట్లా ఇచ్చి, ఇదిగోండి పలానా సినిమా రోజు ఇట్లా ఇస్తాం, లేకపోతే ఒక ఆర్టిస్ట్ రావాలి ఇంత పేమెంట్, అయ్యి ఇప్పుడు డబ్బులు లేవు అండి ఈ చెక్ ఇస్తాము, సో బిఫోర్ రిలీజ్ వీ విల్ సెటిల్. సో ఇది లేకపోతే అందరూ కూడా జేబులో 1 కోటి రూపాయలు పెట్టుకొని సినిమాలు తీయలేం. అరే ఎందుకండి సినిమా తీస్తారంటే అది కర్మ, ఈ సినిమా తప్ప వేరేం తీయలేం, ఏ బిజినెస్ కూడా మాకు తెలియదు. సో బేసికల్గా చాలా కష్టాలు మేము పడుతూ సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొస్తామండి. సరే గరుడ వేగా ప్రొడ్యూసర్స్కి నాకు ఏం జరిగింది, మా మధ్య ఇష్యూస్ ఏంటి అన్నది నడుస్తుంది. సరే వాళ్ళు చెప్పినట్టే అనుకుందాం, చెక్ బౌన్స్ చేశారు, కోర్టులు వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, అది అందరికీ తెలుసు. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, ఆ కేసు ఎవరిది రైట్ ఎవరి రాంగ్ అనేది కోర్టు ప్రూవ్ చేసే లోపల వాళ్ళు మీడియా ముందు వచ్చి కూర్చొని ఇన్ని కోట్లు రావాలి, అన్ని కోట్లు రావాలంటే దానిని మీరు మీడియా మొత్తం అట్లాగా ప్రొజెక్ట్ చేస్తే బయట అంటే చాలామందికి జీవిత రాజశేఖర్ గారు తెలిసిన వాళ్ళకి ఓకే వాళ్ళు అలా కాదనుకోవచ్చు, తెలియని వాళ్ళు ఎంతమంది, సినిమా అంటే ఆ అని చూసే అమాయక ప్రజలు ఎంతమంది, వాళ్ళకి చదువు కూడా ఎక్కువ ఉండదండి, పక్కన వాళ్ళని అడిగి ఏంటంటే ఆ ఇలాగా అనుకుంటారు. సో అలాగే నిన్నగాక మొన్న రాజశేఖర్ గారి జీవిత కూతురు ఎవరితోనో లేచిపోయింది, కాసేపు శివాత్మిక, కాసేపు ఏమో శివాని, వాళ్ళు ఏదో దుబాయ్, మేమందరం కలిసి దుబాయ్ ఒక 2 రోజులు ఎవరో ఫంక్షన్కి ఉగాదికి పిలిచారని వెళ్తే ఆ ఫోటోలు వేసి బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిన శివాత్మిక, లోపల చూస్తే ఆ న్యూస్కి వాళ్ళు రాసిన దానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి అవి లైఫ్స్ని. నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరూ కూడా తప్పు చేస్తారని నేను అనలేదండి. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక సమ్ పర్సెంట్ ఆఫ్ మీడియా మటుకు చాలా తప్పు చేస్తుంది, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు మీళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి సమస్య ఒకటే అండి, కోటీశ్వరుడైన టాటా బిర్లా అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక రిక్షా పుల్లర్ అన్న అవ్వచ్చు, అందరికీ చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా కష్టపడి ఈ ప్రపంచంలో సర్వైవ్ అవుతున్నామండి ప్రతి ఒక్కరం కూడా. మేబీ వేళ్లల్లో లెక్క పెట్టుకోవచ్చు మిలియనర్స్ డబ్బు గలవాళ్ళు, ఒక అది 20% అంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ మెనీ వేస్. సో దయచేసి సఫరింగ్ని అర్థం చేసుకోండి. ఏదైనా ఇష్యూ ఉంటే నేను ఇష్యూ ఉంటే మీరు అదేంటండి మీరు ఏదైనా చెడు చేస్తే మీరు మంచోళ్ళని మేము ప్రొజెక్ట్ చేయాలి, వద్దు చెయ్యకండి, బట్ నిజంగా తప్పు చేసామా ఆ అవకాశం ఇవ్వండి మాకు, మేము తప్పు చేసామంటే మీరు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరం కాదనో.